శ్రీకాకుళం జిల్లా పలాసలో రాష్ట్ర ప్రభుత్వం జీడి బోర్డు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జీడికి గిట్టుబాటు ధర, జీడి పంట సమగ్రాభివృద్ధికే బోర్డు ఏర్పాటు అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు పలాసలో జరిగింది. సదస్సులో వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షాన ఉంటుందా లేదా జీడి రైతులకు వ్యతిరేకంగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ఎగుమతి